ఈ కష్టకాలంలో కరోనా మహమ్మారి మార్చి నెల నుండి ఈ నెల వరకు రాబోయే డిసెంబర్ మాసం వరకు ఈ సమాజం మొత్తాన్ని పట్టి పీడిస్తుంటే సమాజం అంతా గడగడ వణుకుతుంటే కేంద్ర ప్రభుత్వం చిల్లి గవ్వగొడ ఎవరి ఈ దౌర్భాగ్యమైన దరిద్రమైన ఈ పరిస్థితుల్లో 50,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష ధనాన్ని ప్రభుత్వ ఖజానా నుండి స్వయంగా డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్లో పడిపోయినాయా హర్ష కుమార్ నీ ప్రయాసంతా వృధా వద్దు నా మాట విను ఇప్పటికే నీకు చాలాసార్లు పరువు పోయింది ఇప్పటికే నువ్వు నారా చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడి స్వయంగా దొరికిపోయావు నీ ఆత్మగౌరవానికి విలువ లేదు నీ స్టేచర్కి విలువ లేదు నీ మాటలకు విలువ లేదు నువ్వు చేసే ఏ సమావేశానికి విలువ లేదు విలువ వచ్చుండది ఎప్పుడంటే నీ సమావేశంలో కొన్ని తీర్మానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి మంచి గురించి జరిగిన మేళ్ళ గురించి ఈ ప్రభుత్వంలో తీసుకురాబడిన పథకాల గురించి ఒక్క మాటైనా నువ్వు అభినందించుండుంటే ఈ సమావేశానికి ఎంతో కొంత విలువ ఉండుండేది కానీ నువ్వు నారా చంద్రబాబు నాయుడు రచించిన స్క్రిప్ట్ తీసుకొని తగుదనమ్మ అంటూ డాన్స్ చేసుకుంటూ వచ్చారు చిట్ట చివరికి ఏం తీర్మానాలు చేశారు పాదయాత్ర చేద్దాం యాంటీ దళిత్ యొక్క మా మీద కుట్ర జరుగుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నువిచ్చుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర ఓ మారేమో హిందూకు అనుకూలంగా ఉన్నాడని స్వామీజీలకు కాళ్ళు మొక్కుతున్నట్టు ఫోటోలు వేయటం ఇప్పుడేమో హిందీకి వ్యతిరేకంగా ఉన్నారని సంతకాలు పెట్టి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకోవాలని ఓమారేమో దళితులకు వ్యతిరేకంగా ఉన్నాడని ఓమారేమో ఇతను దళితుడికి ప్రోగా ఉన్నాడని ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారితో చెప్పించలేదా ప్రియమిత్రులారా మీ నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడైన జేసీ దివాకర్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి దళితుడనే మాటని చెప్పించాడా లేదా జగన్మోహన్ రెడ్డి హిందుత్వానికి అనుకూలంగా ఉన్నాడు అందుకే హిందూ స్వామీజీల యొక్క కాళ్ళు మొక్కుతున్నాడని మీ పత్రికల్లో రాశారా లేదా చండాలమైన రాజకీయాలు ఏ వాదం మీది హిందూ వాదమా దళిత వ్యతిరేక వాదమా దళితకు అనుకూలమైన వాదమా ఇప్పుడేమో మమ్మల్ని క్రైస్తవులు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయనకి క్రైస్తవత్వాన్ని అంటగట్టే ఆయన క్రైస్తవుడు కాదని ఏ రోజైనా చెప్పాడా తన అణువణువున తనకున్న భావజలాన్ని ఈ సమాజంలో ఉన్న సామాజిక సమతుల్యత సామాజిక న్యాయాన్ని భారతదేశ యొక్క ఉన్నతమైన అన్ని కులాల సమ్మిళితమైన అన్ని మతాల సమ్మిళితమైనటువంటి ఈ సమాజంలో ఉన్న అన్ని మతాలను ప్రేమించేటువంటి తత్వం గౌరవించే తత్వం ఏ ఒక్క మతం మీద కానీ ఏ ఒక్క జాతి మీద కానీ ఏ కులం మీద కానీ ప్రాంతం మీద కానీ వ్యతిరేకతని ఏ క్షణం కూడా ప్రకటించలేని తత్వం మీరు ప్రతి మరకను వేయాలని ప్రయత్నాలు చేశారు ఒకసారి ప్రో దళితాన్ని మరకేయాలని చూశారు ఒకసారి యాంటీ దళితాన్ని మరకేయాలని చూశారు ఒకసారేమో హిందూ వాదిగా ముద్రేయాలని చూశారు ఇప్పుడేమో హిందూ వ్యతిరేకవాదిగా ముద్రేయాల్సి వస్తున్నారు ఏ ఒక్కరోజు మాట్లాడాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమాజాన్ని సమాజంగా ప్రేమిస్తున్న వ్యక్తి మనిషిని మనిషిగా ప్రేమిస్తున్న వ్యక్తి ఈ సమాజంలోని అన్ని కులాలు మతాలు జాతులు సమానంగా ఉండాలని వారి వారి యొక్క అభ్యున్నతిని కోరుకుంటున్న వ్యక్తి అందుకనే బీసీ కులాలకు అన్ని కార్పొరేషన్లు ఇచ్చేశాడు ఇవన్నీ చూసిన నారా చంద్రబాబు నాయుడికి ఎక్కడ ప్లేస్ లేదు ఎస్సీల్లో అసలు ప్లేసే లేదు నారా చంద్రబాబు నాయుడు అనే వాడు ఈ భూమి మీద జీవించినంత కాలం మాలా మాదిగల్ని రెల్లి కులస్తులను వచ్చి ఓటు అడిగే హక్కు ఏ రోజైతే మమ్మల్ని దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న మాట జారిన రోజు నుండి నారా చంద్రబాబు నాయుడికి మాకు ఎడబాటు చేసింది ఇక అది అతకదు ఎందుకంటే అతని నైజం ఏంటో మాకు అర్థమైపోయింది కానీ అతని మాటను సరిదిద్దుకొని క్షమాపణ అడిగి అంబేద్కర్ మహాశయుడు యొక్క కాళ్ళ దగ్గర బొక్కబోలగబడి తన తలని అంబేద్కర్ కాళ్ళ మీద పెట్టుండుంటే ఏమైనా మేము నమ్మి ఉండేవాళ్ళం కానీ స్వయాన తన మంత్రి చేసిన వ్యాఖ్యలు కనీసం ఖండించలేకపోయాడు అతను బర్త్రఫ్ చేయలేకపోయాడు చింతమైన ప్రభాకర్ కనీసం చంప చెల్లుమనేటువంటి దెబ్బ కొట్టలేకపోయాడు మీకెందుకు రాజకీయాలంటే అపహాస్యంగా నవ్వుకున్నారు అందుకనే నేను ఈ రోజున అన్ని కమిటీల్లో స్థానం కలుసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం మూకుమ్మడిగా మేము ఒక స్టాండ్ తీసుకోదలుచుకున్నాం మేము ఈ కుట్రను ఎదుర్కోదలుచుకున్నాం అంటే
నారా చంద్రబాబు నాయుడికి తత్తులుగా నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా నారా చంద్రబాబు నాయుడు యొక్క దొంగ చాటు దొంగ బుద్ధితో కూడుకున్న రాజకీయాలను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు రాజకీయాల్లో అడుగులు వేసేది ఎవరు ఎస్ఎస్టి బీసీ మైనారిటీలు కూడా అన్నం తినాలని బ్రతకాలని ఇళ్లల్లో ఉండాలని వాళ్ళకి సమానమైన హక్కులు రాజ్యాంగపరమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రతి హక్కుని ఆ ఇంటిలోకి చేర్చాలనుకునే ముఖ్యమంత్రికి మద్దతుగా ఈ సమూహం మీరేమో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి నారా చంద్రబాబు నాయుడికి అనుకూలమైన సమావేశం మాది నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమైన జట్టు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీ నారా చంద్రబాబు నాయుడు చరిత్ర గురించి మాట్లాడిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి మాట్లాడిన రెండు జట్టులుగా మాట్లాడదాం ఎక్కడైనా చర్చిద్దాం ఈ సమాజంలోని ఎన్ని వర్గాలకు ఎన్ని మేళ్లు జరిగినాయో ఎన్ని స్థాయిలలో నా బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో మీ నాయకుడు చేసిన మోసపూరితమైన ప్రతి ప్రకటన గురించి మాట్లాడదాం చర్చించుకుందాం కానీ ఇలాంటి చెత్త సమావేశాలు పెట్టి మీ పరువును మీరు తీసుకొని దళిత సమాజాన్ని దళిత్ అనే పదాన్ని అక్కడ ఉచ్చరించుకొని వాడుకొని మీరు దయచేసి కార్పొరేట్ శక్తుల యొక్క విష కవుగుల్లో దొరకొద్దని నారా చంద్రబాబు నాయుడు విష కవుల్లో చిక్కుకొని అనేక మంది నాశనం అయిపోయారు కనుమరుగైపోయారు చరిత్రలో లేకుండా పోయారు మీరు కూడా అలాగే అవుతారని దయచేసి అర్థం చేసుకోమని కానీ మీ దగ్గర నిజాయితీ ఉంటే మీ దళిత వర్గంలో పట్టుంటే ఈ సమాజంలో జరుగుతున్న దాడులు వ్యక్తులతో వ్యక్తుల మీద జరుగుతున్నాయా వ్యక్తులతో సమాజం మీద జరుగుతుందనే చర్చ కూడా జరగాలి చీరాల్లో ఒక సంఘటన జరిగితే ఆ చీరాల్లో సంఘటన కారకులైన ఎస్ఐని సిఐని జైల్లోకి పంపించిన ప్రభుత్వం ఇది మరి జర్రిపోతుల పాలెం సంఘటన ఎలా మర్చిపోతాం సాంఘిక బహిష్కరణ చేస్తే ఆ రోజున పక్క జిల్లాలో ఉన్న ఈ హర్ష కుమార్ ఎందుకు జర్రిపోతుల పాలెం వెళ్ళలేకపోయాడు సాంఘిక బహిష్కరణ తప్పు అని ఎందుకు చెప్పలేకపోయాడు అందుకని మేము అడుగుతున్నాం దాడి దళిత సమాజం మీద దాడి అంటే ఒక కారణం చేడు ఒక చుండూరు సంఘటనలు గుర్తుకొస్తాయి నారా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో జరిగిన దాడులు ఇప్పటికీ మా గుండెల్లోనే ఇంకా వేదనగా మిగిలిపోయినాయని దళిత సమాజం బాధపడుతుంటే అది కదా దళిత సమాజం మీద దాడి అంటే ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి దాడి చేస్తే ఆ వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని చూసి చర్య తీసుకున్న ప్రభుత్వం రేపు కూడా తీసుకుంటుంది అడ్డదిడ్డంగా నిలబడతాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దళితులకు బలహీన వర్గాలకు మైనార్టీలు నాలుగు స్తంభాలుగా భావించే ప్రభుత్వం అందుకని ఆయన నిర్మించుకున్న ఈ సౌధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ నాలుగు స్తంభాల సౌధం నాలుగు సింహాల్లాగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతిబింబిస్తూ ఉంటారు ఈ సౌధానికి మా సౌధం సామాజిక న్యాయంతో నిర్మించబడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సౌధం సామాజిక న్యాయం అనే పునాదుల్లో నుంచి నిర్మించబడింది త్యాగాల్లో నుంచి ఎవ్వరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారితో నడవమని ప్రోత్సహించాల మా అంతట మేమే మేమందరం కలిసి ఒక న్యాయం వైపు నిలబడ్డాం ఒక నాయకుడి వైపు నిలబడ్డాం ఒక నిజం వైపు నిలబడ్డాం ఒక త్యాగం వైపు నిలబడ్డాం మమ్మల్ని మనిషిగా ప్రేమించే వ్యక్తి వైపు నిలబడ్డాం మమ్మల్ని సమాజంలో బ్రతకటించడానికి అవకాశం ఇచ్చే వ్యక్తి ముద్ద ఆయన కోసం నిలబడ్డాం రేపు నిలబడతాం మీకు తెలుసా సోదరులారా మీకు కొన్ని శక్తులు ఉన్నాయి మీకు సపోర్ట్ చేసే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి మీరు రండి మీ వ్యవస్థలన్నీ తీసుకొని మీరు రండి మీకు సపోర్ట్ చేసే శక్తులన్నీ కొడగట్టుకోండి కానీ రేపు రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా అది తిరుపతి ఎన్నికైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా గ్రామాల్లో మనుషులు ఏమనుకుంటున్నారో తెలుసా అన్న గ్రామాల్లో ప్రజలు అక్కలు చెల్లెళ్ళు లబ్ధిదారులంతా ఏమనుకుంటున్నారో తెలుసా ఈ వ్యవస్థల ద్వారా మేనేజ్మెంట్ రాజకీయాలకు తగిన గుణపాఠం రేపు ఓట్ల రూపంలో గుద్ది 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 ఫ్యాన్ గుర్తు మీద వేసి వాళ్ళ కచ్చంత తీర్చుకోవాలనే ప్రయత్నాలు జరగబోతున్నాయి వాళ్ళు అంటున్నారు నిలువంట నీడ లేకుండా సమాధి కట్టారయ్యా నారా చంద్రబాబు నాయుడికి రాజకీయ సమాధి అయిపోయింది ముందు మీరు బీజేపీ నుంచి పొంచి ఉన్న ముప్పుని దాని నుంచి జరుగుతున్న దాడి నుంచి మీ పార్టీని మీరు బతికించుకోవడానికి ప్రయత్నాలు చేయండి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి మేధోమదనం చేయండి సమావేశాల మీద సమావేశాలు పెట్టండి నారా చంద్రబాబు నాయుడు తర్వాత నాయకుడు ఎవరు వెతుక్కోండి ఎందుకు వృధా ప్రయాస నారా చంద్రబాబు నాయుడు అనే నాయకుడిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదు అతనికి 74 ఏళ్ళు వచ్చినాయి
వారి కుమారుడు లోకేష్ గారిని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని మంగళగిరిల ఓడిపోవడం ద్వారా అక్కడ తెలిసిపోయింది. ఇంకెక్కడ ఉంది? ఎవరినో ఒకరిని తెచ్చుకోండి అద్దెకి, ఎవరో ఒకరికి నాయకత్వం ఇచ్చి అప్పుడు ఏమన్నా కొంచెం మంచి చర్యలు వస్తాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాలసుబ్రహ్మణ్యం గారి మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రగాఢమైన మా అంకిత భావంతో కూడిన నివాళిని, అలాంటి మధుర గాయకుడిని కోల్పోవటం నిజంగా తీరని లోటు, తెలుగువాడైనందుకు సగర్వంగా గర్విస్తూ నారా చంద్రబాబు నాయుడు తన లేఖలో బాలసుబ్రహ్మణ్యం గారి స్థాయిని తగ్గించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారికి భారత రత్న ఇవ్వాలని. ఎలాగైతే ఇప్పటికే కొన్ని డిమాండ్లు ఉన్నాయో, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి, లేకపోతే ఇంకొంతమందికి భారతరత్న ఇవ్వాలి, లతా మంగేష్కర్కి భారతరత్న ఇచ్చినప్పుడు మన తెలుగువాడైన మధుర గాయకుడైన బాలసుబ్రహ్మణ్యం గారికి తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు చెప్పుకునే ఈ అవార్డులు పెట్టడం, బిల్డింగ్లకు పేర్లు పెట్టడం, అలాంటి ఆయన స్థాయిని తగ్గించొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మన గుండెల్లో ఎప్పుడు ఉంటాడు, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ ఉత్సవం ఉన్నంతకాలం ఆయన స్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఆ స్వరం మరింతకాలం బ్రతకాలి. ఆ స్వరం బ్రతకాలి అనంటే ఆయన భారతరత్న ఇస్తే మాత్రమే ఆయన గౌరవాన్ని మనం కాపాడుకోగలుగుతామని మీ ద్వారా తెలియపరుస్తున్నాము.